ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగర ముగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని కోరుతున్నారు. టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ, ఆర్జేడీలకు చెందిన నేతలు ఈసీని కలిసిన వారిలో ఉన్నారు. వార్షిక బడ్జెట్ను 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ను వాయిదా వేయాలని కోరుతూ విపక్షాలు ఎన్నికల సంఘాన్ని కలిశాయి. దీనిపై మా ప్రతినిధి రాఘవేంద్ర మరింత సమాచారం అందిస్తారు. రాఘవేంద్ర, విపక్షాలు కేంద్ర బడ్జెట్ వాయిదాను ఎందుకు కోరుతున్నాయి? కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం చేరుకున్నాయి. మరి కాసేపట్లో సీఈస్తో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టదలుచుకుంది. ఫిబ్రవరి 4 నుంచి 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రూలింగ్ ఎన్డీఏకు ఖచ్చితంగా ఈ బడ్జెట్ వల్ల ఎన్నికల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉందని ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఖచ్చితంగా ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బడ్జెట్ను వాయిదా వేయాలన్న ప్రధానమైన డిమాండ్ను వారంతా కూడా వినిపిస్తున్నారు. గతంలో 2012 సందర్భంలో కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను వాయిదా వేసిన పరిస్థితి, ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టినన్న గత సాంప్రదాయాలను కూడా విపక్షాలు వినిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టద్దన్న విషయాన్ని ప్రవేశపెట్టే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వాలన్న వాదన కూడా ప్రధానంగా విపక్షాలు వినిపించబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రిప్రజెంటేషన్ అన్ని పార్టీలకు సంబంధించి విపక్షాలు ఏవైతే కలిసి వస్తున్నాయి వారందరితో కలిసి విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వబోతున్నాయి. మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి దీనికి సంబంధించి విజ్ఞాపన పత్రం పంపించింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని కూడా విషయాన్ని పెట్టి అనుమతి కోసం కోరారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, బడ్జెట్ను వాయిదా వేయాలనుకుంటా విపక్షాలు కోరినట్టుగా, లేకపోతే ముందుకు వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నారని కూడా మనం చూడాల్సి ఉంటుంది యామిని. అయితే మరి దీనిపై ఈసీ రియాక్షన్ ఎలా ఉండనుంది? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ప్రతిపాదన వచ్చిందని నిన్న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పిన పరిస్థితి. ఇవాళ తాజాగా విపక్షాలు కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చిన నేపథ్యంలో 2 వర్గాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అవి అయితే రాఘవేంద్ర, మరి ఎస్పీ సంక్షోభంపై ఈసీ ఆ పార్టీ నేతలకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? యామిని, సమాజ్వాదీ పార్టీలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ వర్గంగా పార్టీ 2గా చీలిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ తమదంటే తమదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి 2 వర్గాలు కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చాయి. నిన్న సాయంత్రం ఈ 2 వర్గాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసినట్టుగా తెలుస్తుంది. జనవరి 9 లోపు ఈ 2 వర్గాలకు సంబంధించి మెజార్టీని ప్రూవ్ చేసుకునే విధంగా వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా, సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా కోరినట్టు తెలిసింది. అయితే మెజార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు వీళ్ళంతకు సంబంధించి కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం 2 వర్గాలకు కూడా లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. ఆ లేఖలు అందిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీకి సంబంధించి గుర్తు సైకిల్ సింబల్ ఎవరికి ఇవ్వాలన్న అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆమెను రాఘవేంద్ర, ప్రస్తుతానికి సమాచారం ప్రకారం ఈ గుర్తుని అఖిలేష్ వర్గానికి కేటాయించినట్టుగా తెలుస్తోందా, లేకపోతే ములాయం వర్గానికా? ఇంకా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీరు లేఖలు ఇచ్చిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది.